కొనుక్కుంటాడు ఈయన వెళ్ళిపోతాడు కొనుక్కునోడు ఇంట్లోకి వస్తాడు నాలుగు ఫ్లోర్ల భూమిలా 16 ఫ్లోర్ల భూమిపైన ఉండి 20 21 ఫ్లోర్లు ఉండి దాంట్లో కార్లు అట్టకెళ్ళే తిరిగేటోళ్ళు ఆ పక్కన హాస్పిటల్ పోయేటోళ్ళు ఆ పక్కన ఉండే ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కు మూడు అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు 7 ఎకరాల భూమి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద బసవతారకం ఎన్టీ రామారావు గారి సతీమణి పేరు మీద బసవతారకం గారి పేరు మీద ఉన్న ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా మూడు అంతస్తుల కంటే ఎక్కువ అనుమతి ఇవ్వలేదు 7 ఎకరాల స్థలం ఉన్న ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఇక్కడ నిబంధనల ప్రకారం మూడు అంతస్తులకే అనుమతి అన్నాడు ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేయలేదు నిబంధనలు ఉల్లంఘించలేదు ఇయాల 3000 గజాలల్లా 21 అంతస్తులకు అనుమతి ఇచ్చి దాదాపుగా 5 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టి వందల కార్లు వందల సైకిల్ మోటార్లు దాంట్లో పెడితే దానికి నజరానగా ఇయాల ఇట్లా ఆస్తులు రాపించుకుంటుంటే అధికారికంగా నమస్తే తెలంగాణ యజమాని చంద్రశేఖరరావు నాకు తెలియదు ఎవరో ఏదో జరిగిందని కాదు 100 కోట్ల రూపాయల ఆస్తి 17.5 కోట్లకు చంద్రశేఖరరావుకి రాసి ఇచ్చిండా ఇయాల నేను 17.5 కోట్లు ఉంది కదా 35 కోట్లు ఇస్తా చంద్రశేఖరరావు పో 40 కోట్లు ఇస్తా పై 24 గంటలల్లా ఈ 2700 గజాలకు బ్యాంకు తెరిచి బ్యాంకు మూసే లోపల 40 కోట్ల రూపాయలు ఇస్తా చంద్రశేఖరరావు 17 కోట్ల 57,73,000 కొనుక్కున్నాడు ఇవాళ 40 కోట్ల రూపాయలు నమస్తే తెలంగాణకు నేను ఇస్తా వైట్ ఇస్తా మొత్తము ఈ ఆస్తి ఇస్తాడా అంటే బెదిరించి ఈ రకంగా లంచాలు తీసుకొని దుర్మార్గంగా లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగులు కట్టి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడి పర్యావరణ కాలుష్యము ఆ పక్కనే ఉన్నది కేబీఆర్ పార్కు ఇన్ని అపార్ట్మెంట్స్ వస్తే ఎన్ని ఏసీలు వస్తాయి ఏసీల నుంచి వచ్చే వేడి ఎంతో మీకు తెలుసు కదా ఇవాళ ఏసీ లేని ఇండ్లు ఉన్నాయా ప్రతి రూమ్లో ఏసీలు పెట్టుకున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఫ్లాటు 10 కోట్ల రూపాయలకు అమ్ముతున్నాడు ఆయన ఒక్క ఫ్లాటు 10 నుంచి 12 కోట్లకు అమ్ముతుడు 10 నుంచి 12 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్న రూమ్ ఏసీ పెట్టుకోడా రూమ్ ఏసీ పెట్టుకుంటా ఏసీల నుంచి వచ్చే వేడి ఎంత పక్కనే జాతీయ పక్షులు నెమలు తిరుగుతాయి కేబీఆర్ పార్క్ రోడ్డు మీదకి వస్తే నెమలు మీరు అందరు చూశారు ఇంత కాలుష్యం వచ్చినాక అసలు ఇక్కడ పక్షులు ఇక్కడ జాతి సంపద బతుకుద్దా అసలు దుర్మార్గానికి పరాకాష్ట దోపిడి అనే పదం కూడా చిన్నదైపోయింది చంద్రశేఖరరావు కుటుంబం చేతిలో వీళ్ళ కోసం డిక్షనరీలో కొత్త పదం కనిపించిన పరిస్థితి వచ్చింది ఏం పదం కనిపెట్టాలనో నాకైతే అర్థమైతలేదు ఇక మీరే చెప్పుకోండి మిత్రులారా ఇంత దుర్మార్గం ఉంటుందా బంజారాహిల్స్లో కఠినమైన నిబంధనలు ఉన్న ప్రాంతంలో 2014 బంజారాహిల్స్లో కేసీఎస్ డెవలపర్స్ పుర్రా శ్రీనివాసరావు దగ్గర 5 అంతస్తుల భూమి లోపల 16 అంతస్తుల భూమిపైన కట్టడానికి అనుమతులు ఇచ్చి 2704 గజాలు చంద్రశేఖరరావు స్వయంగా ఆయన పేరు మీద రాయించుకున్నాడు నేను ఇవన్నీ కాగితాలు ఆధారాలతో సహాయిస్తున్నా మీడియా మిత్రులు వస్తామంటే రేపు నేను సరిగ్గా బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి రేపు ఉదయం మీరు అందరు సిద్ధమంటే 11 గంటలకు అక్కడికి మనం పర్యటనకు పోదాము ఏ రకంగా హైదరాబాద్ను వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు ఇవాళ ట్రాఫిక్ జామ్ ఎందుకు ఇవాళ రోడ్లన్నీ ఎందుకు డ్రైనేజ్ వ్యవస్థ